శుభోదయం పిల్లలు, బాగున్నారా? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే గోపాల తెలివి కదా. ప్రీవియస్ క్లాస్లో మనం కొంచెం నేర్చుకున్నాం, గోపాల తెలివి లెసన్ కొంచెం నేర్చుకున్నాం కదా. ఏమి నేర్చుకున్నాం? ఢిల్లీ సుల్తాను ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి సామంత రాజులందరినీ పిలిపించాడు. పిలిపించి భూమి పొడవు వెడల్పులు ఎంత అని అడిగాడు. తర్వాత నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా లెక్కబెట్టగలం, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగాడు కదా. అయితే అక్కడ ఉన్నటువంటి సామంతరాజులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూస్తూ ఉన్నారు కదా. సరే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దానికి కంటిన్యూషన్ చూడండి. ఇంతలో ఆస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు. ప్రశ్నలు విన్నాడు, ఒక క్షణం ఆలోచించాడు. అతని ముఖంలో చిన్న నవ్వు వెలిసింది. ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు? నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అన్నాడు. సరే, ఇంతలో ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆస్థాన విదూషకుడు ఒక అతను వచ్చాడు. అతని పేరేంటయ్యా అంటే గోపాల్. ఆ ప్రశ్నలన్నీ విన్నాడంట. విని ఏం చేశాడంటే ఒక క్షణం ఆలోచించి ఒక చిన్న నవ్వు నవ్వాడంట. ఏంటి, ఇంతేనా, ఈ ప్రశ్నలకేనా మీరందరూ దిగులు పడుతున్నారు, నన్ను సుల్తాన్ దగ్గరకు పంపించండి అని చెప్పేసి అన్నాడంట. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవటం జయచంద్రుడికి కోపం తెప్పించింది. తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడు. గోపాల్ అలా సింపుల్గా తీసుకునేసరికి ఇంతేనా అనడని అన్నాడు కదా. అలా సిల్లీగా తీసుకున్నాడేంటి, అంత సింపుల్గా తీసుకున్నాడు ఏంటని కోపం వచ్చింది జయచంద్రుడికి. చూడండి, గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. గోపాల్ ఏమన్నాడు చూడండి, గంభీరంగా అన్నాడు. ఏమన్నాడంటే, రాజా, ఎంత చిన్న ఎటువంటి చిక్కు సమస్యకైనా ప్రశ్నకైనా సరే ఒక సమాధానం ఉంటుంది అని చెప్పేసి గోపాల్ చెప్పాడట. చూడండి, రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరకు పంపించాడు. రాజు ఏం చేశాడంట, గోపాల్ని సుల్తాన్ దగ్గరకు పంపించాడంట. గోపాల్ సుల్తాన్ దర్బారుకు వెళ్ళి సుల్తాన్కు వందనం చేశాడు. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. గోపాల్ ఏం చేశాడంటే సుల్తాన్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తానెవరో ఎందుకు వచ్చానో చెప్పాడు. అప్పుడు రాజు ఏమన్నాడో చూడండి, అయితే సమాధానాలు చెప్పు అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, సుల్తాన్ ఏమన్నాడంటే, సరే చూడు రా, సమాధానాలు చెప్పు అని చెప్పేసి అన్నాడంట. మహాప్రభు, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు. ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్. అప్పుడు చూడండి, మహాప్రభు, ఇది ఎలాంటి సమస్య మీకు తెలుసు, దీనికి ఎంత సమయం పడుతుందో తెలుసు, దీనికోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా మీకు తెలుసు కదా అని చెప్పేసి చెప్పాడు గోపాల్. సుల్తాన్ తలను ఊపాడు, చాలా డబ్బు ఇచ్చాడు, నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు. సుల్తాన్ ఏం చేశాడంటే, ఓహో నిజమే కదా, ఈ సమస్య మామూలు సమస్య కాదు, అందుకే నేను ఏం చేస్తావంటే నీకు కావలసినంత డబ్బు తీసుకెళ్ళు, నీకు కావలసినంత సమయాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే నువ్వు అవన్నీ లెక్క పెట్టుకొని తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పాడంట. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు. అలాగే ప్రభు అని చెప్పేసి రాజుగారి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడట. సరే చూడండి, ఈరోజు లెసన్ ఇక్కడ వరకు చాలు. నేనేం చేశానంటే దీనిలో కొన్ని అర్థాలు పెట్టాను, తర్వాత వచనాలు కూడా పెట్టాను, తర్వాత ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను మీకు. మీరు ఇవన్నీ కూడా నోట్బుక్లో కాపీ చేయండి, సరేనా? సరే, ఒకసారి ఆ అర్థాలు ఒకసారి ఓరల్ లింగిస్తాను చూడండి. డబ్బు అంటే చూడండి, ధనం, జవాబు, సమాధానం, సంవత్సరం, వర్షం. ఈ మూడు అర్థాలు ఇక్కడ వరకు చెప్పుకున్న లెసన్లో ఉన్నటువంటి అర్థాలు మాత్రమే ఇవి, ఓకేనా? తర్వాత చూడండి, బహువచనాలు, క్రింది పదాలకు బహువచనాలు రాయండి. చూడండి, బండి, బండ్లు, గొర్రె, గొర్రెలు, దారం, దారాలు, పట్టణం, పట్టణాలు, శిక్ష, శిక్షలు.
సరే, ఈ అర్థాలు ఈ బహువచనాలు మీరు ఏం చేస్తారంటే చక్కగా చూసి చదువుతూ చక్కగా రాయండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తున్నాను మీకు, చూడండి. ఒక క్వశ్చన్ కూడా ఉంది, ఆ క్వశ్చన్ కూడా మీకు వరల్లింగ్ ఇస్తున్నాను, చూడండి. గోపాలి ఎవరు, ఎక్కడుంటాడు? క్వశ్చన్ చూడండి ఒకసారి. గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? గోపాల్ ఒక విదూషకుడు. గోపాల్ ఎవరని చెప్పుకున్నా? ఒక విదూషకుడు. అతడు మాల్వా రాజ్యంలో ఉంటాడు. ఎక్కడుంటాడు గోపాల్? మాల్వా రాజ్యంలో ఉంటాడు. ఇవి ఈ అర్థాలు, ఈ బహువచనాలు, తర్వాత ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి, నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత సెవెంత్న మీరు ఇప్పటివరకు ఏమేమి హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేశారో అవన్నీ కూడా తీసుకొని రండి. కొంతమంది బుక్స్ కొనలేదు, బుక్స్ కూడా కొనండి. ఓకేనా? సరే, నెక్స్ట్ లెసన్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే వీటన్నిటితో రెడీగా ఉండండి. సరే, నా నెక్స్ట్ లెసన్ మనం ఈ హోంవర్క్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లెసన్ మనం చెప్పుకుందాం. ఓకేనా? సరే, బాయ్.